నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవన్ ను ఎదిరించే వ్యక్తిగా యంగ్ హీరో రాణా దగ్గుపాటి నటిస్తుండడంతో భీమ్లా నాయక్ పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా పిచ్చ క్రేజ్ క్రియేట్ అయింది. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోశ్యం కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇక భీమ్లా నాయక్ పాత్రలో పవన్ నటిస్తుండగా డానియల్ శేఖర్ పాత్రలో రానా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి రానా దగ్గుపాటికి సంబంధించిన ఓ పవర్ఫుల్ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. రానా దగ్గుపాటి బర్త్డే కానుకగా ఈ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో భీమ్లా నాయక్ కు ధీటుగా తన వాయిస్ ను వినిపించాడు రానా. ఆడరిస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా అరవగలను. ఎవడాడు దీనమ్మ? దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్ అంటూ రానా చెప్పిన ఇంటెన్స్ డైలాగ్ బాగా పేలింది. కాగా పవన్ కళ్యాణ్ ను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఏదేమైనా భీమ్లా నాయక్ చిత్రంలో రానా పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో మరోసారి మనకు ఈ వీడియో ద్వారా తెలియజేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలను అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రానా దగ్గుపాటి సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో నెలకొనడంతో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను జనవరి 12 రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సంక్రాంతి వార్ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున జరగడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. Please like, share, subscribe to Pregnya Media. Please like, share, subscribe Pregnya Media. Please share, like and subscribe Pregnya Media. Pregnya Media ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.